ఉషోదయం ఛానల్కు స్వాగతం ప్రేక్షక మహాశైలకు నమస్కారము నేను ఈరోజు నుండి రామాయణమును విడి వివిధ భాగములుగా తెలియచేయాలనుకుంటున్నాను ఈ ఆధునిక జీవితంలో పిల్లలకు రామాయణ భారతాలను భాగవతములను చదివి తెలుసుకునేంత తీరిక సమయము ఉండటం లేదు అందువలన వారికి అంతర్జాలం నుంచి సేకరించబడిన ఈ రామాయణ గాథను వినిపించి వారికి కొంచెం అయినా తెలియచేయాలని చేసే ప్రయత్నమే మా ఈ చిన్ని ప్రయత్నం రామాయణం సంపూర్ణ రామాయణము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఈ రామాయణములో బాలకాండ నుంచి శ్రీ రామాదుల అవతార సమాప్తి వరకు పూర్తిగా సంపూర్ణ రామాయణమును మీ ముందు ఉంచుతున్నాము మా ఈ చిన్ని ప్రయత్నమును ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము అలాగే మీ యొక్క అమూల్యమైన సలహాలను కూడా మాకు తెలియచేస్తారని ఆశిస్తున్నాము మొదటగా రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి రాయటానికి కల కారణమును ఏమిటో తెలుసుకుందాము త్రిలోక సంచారి పరమభక్తుడు బ్రహ్మ మానసపుత్రుడు అయిన నారద మహర్షి హరిణామస్మరణ చేయుచూ తపస్సాలి అయిన వాల్మీకి మహాముని చూచుటకు ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి నారదుని పూజించి కుశల ప్రశ్నలను వేశాడు తర్వాత నారద నీవు వచ్చావు అంటే ఏదో గొప్ప విశేషమే ఉండి ఉంటుంది కనుక నీ రాకకు కారణమేమిటో సెలవీయవయ్యా అని అనగా ఆ ఏమీ లేదు మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించి వచ్చానంతే అదీగాక మీరు త్వరలోనే ఆదికవి అవుతావని తెలిసింది అని అన్నాడు నారదుడు అదేమిటి నారద నేనా ఆదికవినా చిన్న సందేహానికి సమాధానము తెలుసుకోలేని నేను ఆదికవిని ఎలా అవుతానయ్యా అని ఆశ్చర్యపోయాడు వాల్మీకి ఏమిటి నీ సందేహం నాకు చెబితే తీర్చగలనేమో ప్రయత్నిస్తాను అని అన్నాడు నారదుడు అప్పుడు వాల్మీకి మహాత్మా నారద ఈ లోకంలో అన్ని ఉత్తమ గుణములు కలిగిన పరాక్రమవంతుడు సకల ధర్మశాస్త్రములు తెలిసిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అసలు ఉంటారా అని తనకు గల సందేహాన్ని తెలిపాడు నీకు ఆ సందేహం కలగటం సహజమే ఎందుచేతనంటావా సకల సద్గుణ సంపన్నుడు సమస్త శాస్త్రములను ఎరిగినవాడు ఉండడం అసంభవమే అయినా ఇప్పటి ప్రజల అదృష్టము వలన సకల ధర్మములు తెలిసిన మహాత్ముడు అజేయ పరాక్రమశాలి ఆజానుబాహుడు నీలమేఘశ్యాముడు అయిన వాడు ఉన్నాడు ఆయని దశరథుని ముద్దల తనయుడు కౌసల్యాదేవి కంటి వెలుగు అందానికి పూర్ణచంద్రుడు అయిన శ్రీరామచంద్రుడు అని చెప్పగా వాల్మీకి మహానంద భరితుడైనాడు ఒక గొప్ప మనిషిని గురించి అన్వేషిస్తున్న వాల్మీకి మహామునికి ఆ వ్యక్తి దొరికిన ఆనందంతో నారదునికి సాష్టాంగ ప్రణామములు చేసి మరలా పూజించినాడు పూజలందుకుని నారదుడు హరినామస్మరణతో ఆకాశ మార్గాన వెళ్ళిపోయినాడు తరువాత వాల్మీకి తన శిష్యులను వెంటబెట్టుకుని తమసానది వైపు వెళ్లాడు మిగుల రమణీయముగా అతి చల్లగా నిర్మలముగా ఉన్న ఆ నదిని చూడగానే స్నానం చేయాలి అనిపించి ఆ నది నీళ్ల వైపు వెళ్తున్నాడు అదే సమయమున పక్కగా చెట్టుపైన ఉన్న క్రౌంచ పక్షుల జంట సంతోషముతో మధురముగా పాడుతూ ఉన్నవి వాల్మీకి ఆ గానాలాపమును విని అవి ఒకదానితో ఒకటి ఎంతో ప్రేమతోనున్నట్లుగా భావించి ముగ్ధుడై వాటినే చూస్తూ నిలబడిపోయినాడు ఇంతలో క్రూరుడైన ఒక బోయవాడు అక్కడికి వచ్చి తన బాణముతో మగపిట్టను కొట్టెను వాల్మీకి చూస్తుండగానే ఆ బాణం దానికి తగిలి ఆ దెబ్బతో అరుచుచూ కిందకు పడినది రెండవ పిట్ట ఏమీయూ చేయలేక ఏడవసాగినది అది చూసిన వాల్మీకి దాని స్థితికి జాలినుంది ఆ దుస్సంఘటన వలన కలిగిన విషాదముతో పోయేవాని దూషించాను ఆ దూషణ ఒక శ్లోక రూపమున వెలువడినది అది ఏమనగా మా నిషిధ ప్రతిష్టాం అగమ సారవతి సమాహ యత్ మిథునాదేకం అవధీహి కామమోహితం అని అనగా కిరాతకుడా మన్మద క్రీడాపారవస్యములో నున్న క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని చంపినావు కనుక నీవు ఇక ఎంతోసేపు జీవించవు వెటగానికది సాపరూపమైన శ్లోకము అది వెలువడిన వెంటనే బోయవాడు నరికిన చెట్టులా నేలకూలి ప్రాణాలు వదిలినాడు ఇలాంటి వాక్యములు తన నోట రాగానే ఆశ్చర్యముతో ఏమిటిలా జరిగినది ఈ శ్లోకం బోయవానికి శాపమై మరొకనికి దీవెనయ్యై అయినదేమి అని మరల మరల చదువుకొని వీణ తీగలతో సమానంగా లయవేసి పాడుటకు నున్నదని సంతోషము చెందినవాడే వాల్మీకి బోయవాని మరణానికి క్రౌంచపక్షి దు దుస్థితికి విచారిస్తూ శిష్యులతో కూడా స్నానాధికములు ముగించుకుని ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమం చేరిన వాల్మీకి శ్లోకరూపం దాల్చిన ఆ పద్యమును గురించి భరద్వాజునితో చర్చించుచూ ఉండగా లోకకర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు బ్రహ్మను చూసిన వాల్మీకి మరింత ఆశ్చర్యము చెందినవాడే పరిశుద్ధమైన మనస్సుతో ప్రమాణము ప్రణామము చేసి పరమపూజితమైన ఉత్తమాసనము వేసి పూజించినాడు దేవా నీ సాక్షాత్కారము వలన మా జీవితాలు ధన్యమైనవి అని అన్నాడు అందుకు బ్రహ్మ వాల్మీకి నీ జీవితం మరింత ధన్యత మహాకార్యము నీపై ఉన్నది అని చెప్పాడు మహాత్మా నాతో పరిహాసమాడుతున్నారా అని అడిగాడు వాల్మీకి లేదు మహర్షి లోక సంబంధము పూజనీయము అయిన గ్రంథరచనకు నాంది పలుకగలవాడవు నీవే ఇంతకుముందు నీ నోటి వెంట బోయవాని గురించి వెలువడిన పదాలే నిన్ను ఆదికవిని చేశాయి ఈరోజు అన్ని లోకాలకు పండుగ రోజు పవిత్రము పూజనీయము అయిన గ్రంథరాజముఖడు నీచే వ్రాయపడాలి అందుకు కానీ బోయవాణిని గురించి నీవు అనిన ఆ పదాలే శ్లోకరూపమన వచ్చుట జరిగింది ఆ గ్రంథము సమస్త లోకాలకి ఆది కావ్యమవుతుంది అదే శ్రీరాముని చరిత్రం శ్రీ సీతారామచంద్రుల క్రథ అంతా నీ కళ్ళ ముందు కనిపించటందుకై నీకు సహాయముగా వాణి అంశను నీలో ఉంచుతున్నాను ఆ గాథలో నీవు వ్రాసే ఏ మాట అసత్యము కాదు కొండలు నదులు ఉన్నంత కాలము ఆ గ్రంథం అందరి చేత అన్ని కాలాలా కూడా పారాయణ చేయబడుతూ ఉంటుంది అని చెప్పి వాల్మీకిని అనుగ్రహించి బ్రహ్మాంస వాహనముపై వెళ్ళిపోయినాడు వాల్మీకి ఈ సంఘటనతో చకితుడై చేత రామాయణ రచనకు పూనుకొని తాను రాసే రామచరిత్రను చదివేవారికి అనుకూలముగా ఏడు కాండలుగా విభజించినాడు అవి ఏ వరుసగా బాలకాండము అయోధ్యకాండము అరణ్యకాండము కిష్కిందకాండము సుందరకాండము యుద్ధకాండము ఉత్తరకాండము తర్వాయి భాగంలో మనము బాలకాండమును మొదలుపెట్టుకుందాము